డిమాండ్ ఏంటిదంటే, మాకు ఎక్కడైతే ఎస్సీలకు ఎస్టీలకు సంఖ్యాబలం ఉన్నదో అక్కడ ఎస్సీ ఎస్టీలకే పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పి అన్ని జాతీయ పార్టీలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో ఎస్టీల 50,000 ఓట్లు ఉన్నాయి, ఎస్సీలే 30,000 ఉన్నాయి, దాదాపు 85,000 ఓట్లు నిజామాబాద్ రూరల్లో ఉన్నాయి. కాబట్టి మా డిమాండ్ ఏంటిదంటే అన్ని జాతీయ పార్టీలకు ఎస్టీకు నిజామాబాద్ రూరల్లో టికెట్ ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలను మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఎస్సీల యొక్క సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎస్సీలకు జనరల్ టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము అన్ని బహుజనులందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ బహుజనులను కించపరిచి మళ్ళీ మీరు పాత పద్ధతి కొనసాగిస్తూ దళితులకు రాజ్యాధికారం కల్పించకపోతే మీ అందరినీ కూడా ఈసారి ఎన్నికల్లో గ్రామ స్థాయిలో మేము విస్తృతంగా ప్రచారం చేసి మరి అన్ని రాజకీయ పార్టీలను మట్టు కల్పించడం ఖాయం. అక్కడ హిమ్మత్ కర్ణు అప్పుడు గోర్మంటీనా హిమ్మత్ కర్తాని కేసీఆర్ కోసిస్ కర్ణు కత్తి చంద్ర అప్పుడు గోర్మంటీ కత్తి చంద్ర సే లీడర్ కదా హనువను హనువను మోటే ఉంపర్ కోయిబి చేని సే హెడ్ సే రెడ్డినా ఓనా ఏనా సే మోటే మోటే జారే మొత్తానికి ఏం గోర్మంటీనా కోయిబి క్యాండిడేట్ ఏ కాచే క్యాండిడేటనా కుర్చీ పార్టీ లేదా ఓ పార్టీ బారమై ఓనే ఎక్కడ టికెట్ దో టికెట్ బారే మమ్మ గోర్మంటీ మొత్తం ఎత్తాని ఓనం గెలిచారు హమార్ జిమ్మేదారి ఏక్బార్ ఆకాశం దొక్క హమార్ గోర్మంటీ ఆకాశం దేదాని హమ్మైనా గెలిచే కోసిస్ హమారీ చే తమ్ హైనా ఆకాశం దో గోర్మంటించి జై శివలాల్ జై భవానీ. తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది గిరిజనులు అనేక మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ మేధావులు కార్మికులు కృషులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమం వస్తే అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు ఇవాళ టీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గిరిజనులకు ఎస్సీలకు మరియు ఇతర సంఘాలకు చేసింది ఏమీ లేదు. అదేవిధంగా మొన్నటికి మొన్న అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నారాయణఖేడ్లో జరిగినటువంటి ఇష్యూలో ప్రధానంగా చూసుకున్నటువంటి పరిస్థితి అయితే గిరిజనులు మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ అదేవిధంగా గిరిజనుల పైననే అసభ్యంగా లంచగొడుకు అనే ఒక పదాన్ని ఒక టీఆర్ఎస్ ఒక అభ్యర్థిగా పనిచేసినటువంటి భూపాల్ రెడ్డి గారు ఇవాళ దాన్ని అసభ్యంగా మాట్లాడటం అనేది సిగ్గుచేట అనేది మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒకటి గమనంలో పెట్టుకోవాల్సింది ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాల్లో ప్రధానంగా బాన్స్వాడ ఎల్లారెడ్డి జుక్కల్ నిజామాబాద్ రూరల్ ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా దాదాపు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మెజారిటీగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే టీఆర్ఎస్ అయినా సరే టీడీపీ ఏదైనా సరే మా కుటుంబమైనా సరే దాన్ని గమనంలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో ఏదైతే సీటు ప్రకటించాలనే ఉద్దేశంలో ఏదైతే వస్తున్నారో ఈ 3 నియోజకవర్గాలు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల్ని ప్రకటించాలనేది మేము ప్రధానంగా ఇవాళ అన్ని సంఘాలుగా ప్రజా సంఘాలు కలుసుకొని ఇవాళ కేసీకి ఏర్పాటు చేసుకొని ఇవాళ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గమనంలో ఒకటి పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రచార కార్యక్రమంలో వెళ్తున్నప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజనులకు ఎస్సీలకు చేసింది ఏమి లేదు. వాళ్ళు ఇవాళ ఇతర కులాలకు చేసింది సంతోషమే మాకు, కానీ మిగతా వాళ్ళకు గిరిజనులకు ఎస్సీలకు చేసింది ఏం లేదు. ప్రధానంగా మీరు ఓటు అడిగేటప్పుడు గమనంలో పెట్టుకొని అడగాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గిరిజనులకు 12% రిజర్వేషన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ భూములు 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నటువంటి విషయం దీనిపైన ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన ఇవ్వలేకపోయింది. కాబట్టి దీనిపైన గమనంలో పెట్టుకొని రేపు మీరు ఎలక్షన్ ప్రచారంలో వెళితే అసభ్యంగా మాట్లాడితే మాత్రం రేపు గిరిజనులు ఎస్టీ ఎస్సీ ఎస్టీలు ఆగే పరిస్థితి లేదు, మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.